అన్ని సమస్యలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతున్న తరుణంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు కేవలం బయటకు వచ్చి ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ పోయి తేల్చేదే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం లేదు. ఈ తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు, ఈ తెలంగాణ ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు, ఈ భాగ్యనగరంలో వరదలు వస్తే సేవ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మీకు అన్నదానం చేసి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఎల్బీ నగర్లో 12 కార్పొరేటర్లో 11 మంది కార్పొరేటర్లు ఎలా కాసేపు జెండాను ఎల్బీ నగర్లో ఎరగేసి గెలిచాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వాడు, ఇలా కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే మన ప్రధాని అందరిని ఆదుకునే ప్రదేశాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పరిణించలే. అందరు కూడా కుటుంబ సభ్యులతో సేద తిరుగుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు కోవిడ్ వస్తే తెలంగాణ ప్రజలు కోవిడ్తో ఇబ్బంది పడుతుంటే గ్రాసరీస్ ఇచ్చినాం, అన్నదానం చేసినాం, పీపీకి ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, శానిటైజ్ ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా కొనిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సేవాదృక్పథంతో ఆదుకునే పెద్ద చేస్తాం. ఏడవేండు రాష్ట్ర ముఖ్యమంత్రి, కోవిడ్ వస్తున్నాడు, వరదలు వస్తున్నాడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడితే, అకాల వర్షాలతో ఇబ్బంది పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. దేశంలో ఎక్కడ ఆత్మహత్యలు చూసినాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆత్మహత్యలు తెలంగాణగా తెలంగాణ రాష్ట్రం మార్చడానికి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ మాట్లాడుతున్నాం, దీని గురించి సమాధానం లేదు. కానీ ఈరోజు భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ మత తత్వ పార్టీ అట. ఎస్, 80% హిందువుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువుల కోసం కష్టపడి అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి దేనికైనా సిద్ధమై హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కాపాడేందుకు కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్ బరాబర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో రావడానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏమని అడ్డా, భాగ్యలక్ష్మి దేవాలయం పాత బస్తీ మాది, తెలంగాణ రాష్ట్రం మాది, ఏ బస్తీకైనా వస్తాం, ఏ గల్లీకైనా వస్తాం, ఏ ఊరికైనా వస్తాం, ఏ మండలానికి వస్తాం, మా చేతిలో ఉన్నది కాసేపు జెండా, మా చేతిలో ఉన్నది కమలపు జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ, మా నాయకుడు అమిత్ షా, మా నాయకుడు జేపీ నడ్డా. తాలిబాన్ బాబా జాల ఉన్న ఎంఏ పార్టీని, ఎంఏ పార్టీకి సహకరిస్తున్న నా కొడుకు అని ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి, తాలిబాన్ భావాజలం ఉన్న రాష్ట్రం తెలంగాణ కావాలా? ఇలా తాలిబాన్ భావాజలం ఎంఏ పార్టీతో పాటు వాళ్లకు సహకరిస్తున్న పార్టీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా? ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఇస్లాంను వ్యతిరేకించలే, కించపరచలే. భారతీయ జనతా పార్టీ క్రైస్తవానికి ఎప్పుడు కించపరచలే. కానీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మానికి అడ్డేస్తే, హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, హిందూ ధర్మ రక్షకులుగా, హిందూ సమాజం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా ఇలా తప్పకుండా అడ్డుకుంటాం, అడ్డుకొని తీర్థమన్న విషయాన్ని ఈ కుహనా సెక్యులర్ పార్టీ గుర్తుంచుకోవాలి. రంజాన్ అసలన్న ఇస్తారు, విధులుస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. భక్తీయ అసలన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదన్న. క్రిస్మస్ వస్తుందన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. క్రిస్మస్ వస్తే చర్చిలో ప్రార్థన చేస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు.
కానీ దసరా వస్తే, దీపావళి వస్తే, సంక్రాంతి వస్తే, ఉగాది వస్తే, మా పండుగలు వస్తే కనీసము హిందూ సమాజం గురించి పట్టించుకొని పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పక్కా రాబోయే